సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ సర్కిల్ పరిధిలో పస్తాపూర్ గ్రామంలో వ్యవసాయ భూమి విషయంలో ఇద్దరు వ్యక్తులు 40 సంవత్సరాల వయసు గల ఓ ముస్లిం మహిళను దారుణంగా హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రాజశేఖర్ తెలిపారు. పస్తాపూర్ గ్రామ వాస్తవ్యులైన జహంగీర్, శ్రీమతి షబానా నివాసానికి ఆదివారం రాత్రి కత్తులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు శ్రీమతి షబానాను ఇంటి నుంచి బయటకు పిలిపించి కత్తులతో దారుణంగా నరికి చంపారని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద సీఐపి రాజశేఖర్ విలేకరులకు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మహిళను హత్య చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ పట్టణ సీఐ పి రాజశేఖర్ స్పష్టం చేశారు. నిన్న రాత్రి 10 గంటల అందాజకు మన పస్తాపూర్ గ్రామంలోని మన పుత్లిబి వల్ల ముస్లింలు వాళ్ళు పుత్లిబి ఇంట్లో వాళ్ళ పెద్ద కొడుకు జహంగీర్కు, చిన్న కొడుకులైన కాజాకు, ఖైరతాలకి ఈ భూమి పంపకం విషయంలో చాలా రోజు నుంచి గతంలో కూడా గొడవలు జరిగినాయి. ఆ మిగిలిన భూమిని పంచమని ఇంటికి రెండో కొడుకు అయిన పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటాడు ఇస్మాయిల్, రెండో కొడుకు జహంగీర్ ఇక్కడనే ఉంటాడు కాబట్టి నువ్వు నాకు పంచేయట్లేదు, అమ్మతోటి మాట్లాడి మాకు పంచేయాలని గత కొంతకాలంగా వాళ్లకు ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిన్న రాత్రి 10 గంటలకు జహంగీర్ చంపితేనే మాకు ఈ భూమి వచ్చేటట్టుందని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు తనతో తెచ్చుకున్న కత్తులతోటి ఈ పస్తాపూర్ గ్రామంలోని మన జహంగీర్ వాళ్ళ ఇంటికి ఇవి అక్కిజులు కూడా ఇంటి పక్కన ఉంటారు వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళతోటి ఈ ఇంట్లో పండుకున్న సమయంలో ఈ డోర్ కొడతారు వీళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు ఖైరతాలి కదీ ఖాజా వాళ్ళిద్దరు. ఫస్ట్ భార్య వస్తుంది, చిన్న డిస్ప్యూట్ అవుతుంది, జహంగీర్ కూడా వెనుకనే ఉంటాడు, తనతోటి తెచ్చుకున్న మాట పెరిగిపోయి ఈ కాజా ఏం చేస్తాడంటే ఆ తను తెచ్చుకున్న ఆ కొబ్బరికాయల నరికి కత్తి కొట్టుంది నైఫ్, దాంతో బలంగా ఈ మెడపైన కొట్టడం వలన ఆమెకు తీవ్రమైన బ్లడ్ ఇంజరీ అయ్యి రక్తగాయమై బ్లీడింగ్ పోతుంటే వాళ్ళు పారిపోతారు వీళ్ళు అక్యూజులు.